పట్టుదల, కృషి, అంకిత భావం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమైన కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్తోనే ఏకంగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగాన్ని సంపాదించిన గొప్ప ప్రతిభావంతుడైన 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి అనంతరం తన సొంత గడ్డ రుణం తీర్చుకునేందుకు స్వదేశానికి తిరిగొచ్చారు. పలు కంపెనీల ద్వారా ఒకవైపు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాల్లో ముందున్న ఆ నిజమైన శ్రీమంతుడు మరెవరో కాదు సరిపల్లి కోటిరెడ్డి. ప్రతిభ ఉంటే చాలు, ఎలాంటి అవరోధాలు ఎదురైనా విజయాన్ని అందుకోవచ్చని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం కోటిరెడ్డి. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలోని జనార్దన గ్రామం. విద్యార్థులకు కావలసింది ర్యాంకులు, మార్కులు కాదు, ప్రతిభ అని నిరూపించారు ఆయన. కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ సాధించారు కోటిరెడ్డి. అక్కడితో ఆగిపోకుండా మరిన్ని ఉన్నత చదువులు చదివారు. 700 రూపాయల సంపాదనతో మొదలైన కోటిరెడ్డి ప్రస్తుతం 1100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు యజమాని అయ్యారు. కోటిరెడ్డిది పక్కా మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. ఆయనకు తెలిసిందల్లా ఒకటే ఇల్లు, ఊరి గ్రంథాలయం. చిన్న వయసులోనే ఎంతో మంది జీవిత చరిత్రలు చదివేవారు. ఆ పుస్తకాల నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నారు. భవిష్యత్తులో MCA చేసి మాస్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ తన కుటుంబానికి అంత శక్తి లేదని కోటిరెడ్డి తండ్రి వాస్తవాన్ని బోధించారు. తనకేమో కంప్యూటర్పై ఎనలేని ప్రేమ. దీంతో వేరే చదువు తనకొద్దంటూ తండ్రితోనే పొలం పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే కోటిరెడ్డి తల్లిదండ్రులు ఓసారి ఆయనకు కొత్త బట్టలు కొనుక్కోమని డబ్బులిచ్చారు. ఆ డబ్బు ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సులో జాయిన్ అయ్యారు ఆయన. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఆ ఇన్స్టిట్యూట్లోనే ఉండేవారాయన. అలా తక్కువ సమయంలోనే కంప్యూటర్ కోర్సులో అద్భుతమైన నైపుణ్యాన్ని సాధించి అవురా అనిపించుకున్నారు. ఆయన ప్రతిభను చూసిన ఆ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లోని అధ్యాపకులు ఆశ్చర్యపోయారు. కొన్నేళ్లుగా అదే ఇన్స్టిట్యూట్లో ఆయన డేటా ఎంట్రీ అరంగేట్రం చేసి కంప్యూటర్ పరిజ్ఞానంతో మరింత పట్టు సాధించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేరిన కోటిరెడ్డి నెల జీతం అప్పుడు 750 రూపాయలు. ఆ తర్వాత సి లాంగ్వేజ్ నేర్చుకుని హైదరాబాద్ చేరుకున్నారు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో తాను కోర్సు నేర్చుకుంటూనే అక్కడికి వచ్చే విద్యార్థులకు పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్నారు. ఇష్టపడిన కోర్సు కావడంతో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా కోటిరెడ్డి వెనుతిరిగి చూడలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రాణించాలన్న పట్టుదల కోటిరెడ్డిలో మరింతగా పెరిగింది. అందుకోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. 2004లో కోటిరెడ్డికి మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ గురించి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 రౌండ్ల ఇంటర్వ్యూ చేశారు. అన్ని రౌండ్లలోనూ ఆయనే టాపర్. దీంతో యు ఆర్ సెలెక్టెడ్ అంటూ కోటిరెడ్డికి ఫోన్ వచ్చింది. కానీ ఆయన దగ్గర మాత్రం 10వ తరగతి సర్టిఫికేట్లు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలని ఆయనలో టెన్షన్ పడ్డారు. కొద్దిసేపటి తర్వాత మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ నుంచి మరోసారి ఫోన్ వచ్చింది. ఇంటర్వ్యూలో అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన కోటిరెడ్డికి తగిన సర్టిఫికేట్లు లేకపోయినా పర్వాలేదు, ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు అని చెప్పారు. భారతదేశంలో 10వ తరగతి చదువుతో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సంపాదించిన మొదటి వ్యక్తి కోటిరెడ్డి కావడం విశేషం. అది మన తెలుగు వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయం. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో యాప్ ఆర్కిటెక్ట్ కోర్ టీంతో కలిసి పనిచేసి అవకాశం కోటిరెడ్డికి వచ్చింది. అక్కడ 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేశారు ఆయన. ఆ తర్వాత పుట్టిన దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్ష ఆయన స్వదేశానికి తిరిగి వచ్చేలా చేసింది. సొంతగా కంపెనీలు పెట్టి లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో 2014లో కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ను స్థాపించారు ఆయన. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ సేవలు అందించేందుకు కంపెనీలను స్టార్ట్ చేశారు. ప్రస్తుతం భారత్ ఇన్నోవేషన్, భారత్ హెల్త్ కేర్, డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిట్ పే, ఈగుడి, క్రౌడ్ బ్లడ్, సిట్రిస్ క్లినిక్ వంటి 14 కంపెనీలు ఆయనకున్నాయి. ఈ కంపెనీల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు కోటిరెడ్డి.
ఐటీ నిపుణుడిగా నేటి తరానికి ఎన్నో కీలకమైన సూచనలు ఇస్తున్నారు కోటిరెడ్డి. ముఖ్యంగా యాప్స్ విషయంలో ఆయన అందించే సూచనలు అమోఘమంటున్నారు విద్యార్థులు. మానసికంగా సరైన ఎదుగుదల లేని పిల్లలను స్పెషల్ కిడ్స్గా చెబుతుంటారు. దేశంలో అలాంటి వారి సంఖ్య 5 లక్షలకు పైగానే ఉంది. అందరి బాగు గురించి ఆలోచించే కోటిరెడ్డి సొంత కుమారుడికి ఇలాంటి సమస్య వచ్చింది. కుమారుడిని వైద్యుల దగ్గరకు తీసుకువెళితే ఆటిజం అని తెలిసింది. అయితే కోటిరెడ్డి మాత్రం దానిపై పూర్తి స్థాయిలో పరిశోధన మొదలుపెట్టారు. రుగ్మత ఏంటో తెలుసుకుని చికిత్సలో కొంతవరకు నయం చేయగలిగారు. అలాగని అక్కడికి ఆగిపోలేదు ఆయన. అలాంటి పిల్లలకు తగిన విద్య, ఇతర సేవలు అందించడానికి పినాకిల్ బ్లూమ్స్ను ఏర్పాటు చేశారు. కొత్త టెక్నాలజీ ఆధారంగా స్పెషల్ కిడ్స్కు స్పీచ్, స్పెషల్ ఎడ్యుకేషన్, సైకాలజీ, ఆడియాలజీ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ కొత్త రకం థెరపీతో సేవలు అందించేందుకు ప్రస్తుతం హైదరాబాద్లోనే 4 సెంటర్లు ఏర్పాటు చేశారు. 2 నెలల్లో హైదరాబాద్లో మరో 7 కేంద్రాలు వస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా 9 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏపీలో ఫ్రాంచైజీ విధానంలో 30 సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే ప్రతి జిల్లా కేంద్రంలో ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో పినాకిల్ బ్లూమ్స్ను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తామని కోటిరెడ్డి చెబుతున్నారు. అలాగే విదేశాల్లోనూ ఈ థెరపీ ద్వారా సేవలు అందించేందుకు రెడీగా ఉంటామంటున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కాలేజీ డ్రాప్అవుట్, కానీ ఓ తరానికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. అదే స్ఫూర్తి తనలో ఎనలేని శక్తిని నింపిందనుకుంటారు కోటిరెడ్డి. చదువు సంపాదన కంటే మన మీద మనకు నమ్మకం ఉండాలనేదే ఆయన సిద్ధాంతం. సరైన తోవలో నడిస్తే విజయం దానంతర అదే మనల్ని వెతుక్కుంటూ వచ్చి వరిస్తుందని కోటిరెడ్డి నమ్మకం. ముఖ్యంగా స్టార్టప్ల ద్వారా కొత్త కెరీర్కు బాటలు వేసుకోవాలనే వారు నిరంతరం శ్రమించాలని ఆయన సూచిస్తున్నారు. ఐడియా వరకే ఆగిపోకుండా దాని గురించి పరిశోధించాలంటారు. సదరు స్టాఫర్ అవసరం ఎంత ఉంది, దాని ప్రయోజనాలేంటన్న విషయాలపై లోతుగా విశ్లేషణ చేయాలి. అప్పుడే స్టార్టప్ 10 కాలాల పాటు నిలిచి ఉంటుందని కోటిరెడ్డి చెబుతున్నారు. వైద్యం, విద్య వంటి కనీస అవసరాలు అందక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి సరైన పరిష్కారం అందించాలనే ఆలోచనతోనే కోటిరెడ్డి హెల్త్ కేర్, విద్యారంగంలోనూ సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఒకప్పుడు సరైన విద్య, వైద్యం అందక బాధపడిన ఆయన వాటిని దృష్టిలో ఉంచుకుని తనలా మరెవ్వరూ ఇబ్బంది పడకూడదనే నిర్ణయించుకున్నారు. అందుకోసమే ఈ 2 రంగాల ద్వారా సేవలు అందించడం మొదలుపెట్టారు కోటిరెడ్డి. ప్రస్తుతం ఆయన ప్రారంభించిన సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 238 దేశాల్లోని 784 కోట్ల మంది సేవలు పొందుతున్నారు. ధనుకులకే కాదు, పేదవారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో కోటిరెడ్డి అనేక పరిశోధనలు జరుపుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడే పలు ఇన్నోవేషన్స్ ప్రవేశపెట్టారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కోటిరెడ్డి ఆయన సంపాదించిన దాంట్లో 33% సేవకే ఖర్చు చేస్తున్నారట. తన వంతు సేవ చేయడానికి సేవా ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా పేద విద్యార్థులు, నిరాశ్రులైన వయోవృద్ధులకు సాయం అందిస్తున్నారు. జనార్దనపురం, నందివాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బడుల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేసి మెరిట్ స్కాలర్షిప్లు అందిస్తున్నారు. సర్కారీ బడులను పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా మరికొన్ని కంపెనీలను ప్రారంభించే పనిలో ఉన్నారు కోటిరెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కోటిరెడ్డి సంపాదనలో 33% సేవ కోసం వినియోగిస్తున్నారు. మానవత్వానికి మరో రూపంలో నిలుస్తున్నారు. సేవా ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించిన కోటిరెడ్డి ఈ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వయోవృద్ధులకు సేవలందిస్తున్నారు. ఒకసారి పరిచయమైతే జీవితంలో మరిచిపోలేని వ్యక్తుల్లో కోటిరెడ్డి ఒకరు. మారుతున్న పోటీ ప్రపంచంలో ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకునే అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇలాంటి అరుదైన శ్రీమంతుడు మరిన్ని విజయ శిఖరాలు అధిరోహించి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని అందరూ మనసారా కోరుకుంటున్నారు.